నేర్చి చెప్ప నేర్చిన మనుగులకే ఈ బోధలోని మర్మం తెలుసు. వినజెప్ప నేరకుండిన మనుగులు ఈ బోధలోని మర్మ మెరిగేరా. దీనందుండే ధర్మ మెరిగేరా. జనులే కొబ్బరికాయ తిన నేర్పుగలవారు. కోతికి ఒకవేళ కొబ్బరికాయ దొరికితే, ఎటువంటి దొరికితే అది ఆ కొబ్బరికాయను ఎన్ని ఫలాలైనా తినగలదు కోతి. కానీ ఆ కొబ్బరికాయను అటు ఎగరవేసి ఇటు ఎగరవేసి దాని అందు ఉన్నటువంటి పీసు తీయలేక, దాన్ని కొట్టుకోలేక, దాని అందు ఉన్నటువంటి మరి మధురాన్ని అది తినలేదు. మీరు జన్మకొచ్చి ఎంతో పుణ్యపురుషత్వం మీలోన ఉండి, మీ ఎంతో పుణ్యం ఉండి, మీ యొక్క అచల గురువు అచల సద్గురువులను చేరి యొక్క జన్మరాజ్య విధానాన్ని గురుసేవ చేస్తూ ఈ రూపంలో మరి పునరుక్తి కలిగి ఉండిన వినికోపం షాయవలదు వేడుకొనియదనని మన సిద్ధాంతకర్త భాగవత కృష్ణ ప్రభుల వారు చెప్పినటువంటి విజ్ఞానము. దయచేసి మీ అందరి గురి మీ అందరిలోనూ ఉన్నటువంటి విధానం ఏంటంటే, మొదలు చెప్పినటువంటి అధ్యక్షుల వారు తీవ్ర మోక్షేచ్ఛ, మనకు కావాల్సింది అదే. ఎప్పుడో క్షణం విత్తం, క్షణం చిత్తం, క్షణం మయో జీవితం. ఎప్పుడో క్షణం 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 విత్తము క్షణమే. ఇవాళ కోటి రూపాయలు దాచుకుంటాము, రాత్రి అంతా దాచుకుంటే ఎప్పుడో ఏ క్షణమో ఏ సిబిఐ వాడో ఏ కత్తి పట్టుకుని ఏ దొంగోడో ఎప్పుడు ఏ రూపంలో పోతుందో, సిరితా వచ్చును వచ్చును లేకపోతే వెళ్ళిపోతుంది, ఎప్పుడు వెళ్ళిపోతుందో దానికే తెలుసు, అది మనకు తెలియదు. అది క్షణం విత్తం క్షణం చిత్తం. ఈ మనసు కూడా ఈ చేయి నుంచి ఈ చేయి పోయే వరకు ఎప్పుడు ఏం పనిచేస్తుందో, ఏ కర్మకు బద్దులెత్తుందో ఈ మనస్సు. ఈ మనస్సు పరిణామం మనయ మనుష్యానం కారణం బంధముఖ్య అన్నట్లుగా, ఇక బంధమునకు కారణం మనసే, మోక్షమునకు కారణం మనసే. అటువంటి మనస్సును గురుపాద పద్ముల దగ్గరకు మీరు సమర్పిస్తూ, తనువు మనస్సు ధనము సమర్పిస్తూ మీరు వచ్చినటువంటి భాగ్యాన్ని ఒక్కసారి మీ ముందు వివరించి, చిల్లర బోధలనన్నిటి వల్లరు నిజ బోధ తెలిసి ఎప్పటి పెద్దలు అవన్నీ పొల్లని. అందుకే అవి ఈ బోధ ఎందే వర్తించు, ఈ బోధ ఎందే పరిపూర్ణ బోధ ఎందే మీరు వినాలే కనాలే. మీ జన్మరాశి తిథిని చేకూర్చే అటువంటి విజ్ఞానాన్ని గురుపాద పద్ముల దగ్గర ఉంచాలి మీరు. అది ఎట్లా ఎలాగంటే, గురు శిష్యుల లక్షణములు గురు శిష్యుల బోధ రీతి గురు గీతార్థం పెరిగిన నరులకే మెప్పగు ఈ పూర్ణ బోధ. ఆ ఎరగని ఆ మూఢ నరులకి ఇష్టది ఏమన్నాడు కృష్ణ ప్రభు. కందాలలోకి వెళ్ళి పీహెచ్డి అది మనకు ఆఖరి బోధ అదే, ఇంకా వేరే చెప్పవలసిన పని లేదు. ఆ గురు గీతార్థం పెరిగిన నరులకే మెప్పగు. గురువు అనే అటువంటి వాడు ఎలా ఉండాలి, శిష్యుడనే అటువంటి వాడు ఎలా ఉండాలనే అటువంటి ఆ లక్ష్యాన్ని మొదలు చెప్తూ, శిష్యుడు ఎలా ఉండాలంటే భక్తిగా మారినటువంటి గురువుని చేరినప్పుడు కృష్ణ ప్రభు గురు శిష్య అన్యోన్య దర్శనంలో మాట చెప్తున్న మీకు పెద్ద ప్రబోధగా ఇవరకు అధ్యక్షుడు ఉపాధ్యక్షులైనటువంటి మన కృష్ణ గారు ఎన్నెన్నో యుక్తి చేత కొన్ని కథలు మీ ముందుంచారు. యుక్తి చేత పూర్ణ బోధను ఉంచారు, కానీ సముద్రం లాంటిది మనకు పరిపూర్ణ బోధ కానీ ఇంకా ఏదే ఎరుక బోధ ఎక్కడి కౌరా ఎరుక సంపూర్తి. సత్కీర్తి, ఓ సత్కీర్తిమంతుడా, ఓ పుణ్యపురుషత్వం కలిగిన ఈ యొక్క పూర్వజన్మ సంస్కారం పండి 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 ఈ యొక్క పుణ్యం ఈ యొక్క మానవ జన్మకు వచ్చి ఆ పుణ్యమంత పండి ఈ యొక్క అచల గురువు దగ్గరికి వచ్చినటువంటి వారు ఎవరు ఏం చేస్తున్నారు అనేటువంటి దాని మీద మన కృష్ణ ప్రభు బాహ్య పూజ. ఇప్పుడు మీరందరూ ఇదివరకు దాకా చేసినటువంటి పుణ్య ఫలితం మీరు కూర్చొని వినటం మీరు బాహ్య పూజలో మూడు కందార్థాలు మీకు చెప్పి నా యొక్క ఉపన్యాసం 10 నిమిషాలలో మీకు అయిపోవాలి కదా. శ్రీ పెద్దలు చెప్పినటువంటి వాక్యం అది. గురు శుశ్రూష యొనర్చుట, అది ఎట్టునగా ఏర్పడమినమి నరునిష్ట దైవమునకు పరిచర్య నర్చుబోధ పద్ధతి వినన్ తిరిగి రాని పద్ధతి గరినన్. నిరతం అరమరలేక నీవు శేషితివేని గురుబోధ మరుగు సద్గురునిచే తెలుసు. ఈ యొక్క మొదలు ఆ భక్తి గురు శుశ్రూష చేయాలను. ఆ గురు శుశ్రూష విధానంలో ఎంతో మీరు చెప్పినట్టు ఆత్మాంగ స్థానభావ సద్భావ అనేటువంటి 4 శుశ్రూషలు చేసినటువంటి వారే మీ అందరూ, లేకపోతే ఇట్లా కూర్చోలేరు. అది నేను దానికి అందుకే ఏది ఆమోదముద్ర ఆ సద్గురు ప్రార్థనలతో. గురు శుశ్రూష చేసి మీరు ఏం చేస్తున్నారు, అనన్య భక్తిగా మీరు జలము నడమ 2వ భక్తి అనన్య భక్తి అంటారు దాన్ని.
జలము నడబాయనల్లని జలచరములు తీవోని సక్షిష్యుడు మృజ్జలజంబ పీఠంపై నిలిపి ఇతరము మాని గురువునే కొలుచుచున్నే తద్యుక్తులనే దర్చునమ్మే కలకారమీ రీతి గడుపుతనే ఏ ప్రద్దు తల్లి తండ్రి దొర దాత దైవ మనసును గురువునే కొలుసు. మీ గురువును కొలిచే అటువంటి విధానము రెండో భక్తి చెప్పండు మన భావత కృష్ణ ప్రభు. ఏం భక్తి ఇది? జలము నడమ అనన్య భక్తి, మొదటి భక్తి యొక్క బాహ్య భక్తి, ఇదివరదాకా చెప్పినటువంటి భక్తి బాహ్య భక్తి. బాహ్య భక్తిగా చేసిన మీరు అర్చన విధానం అంతా, అర్చన విధానం మొదలు కృష్ణ చెప్పాడు మొదలు అధమములు ఉత్తమములు ఈ రూపంగా ఉంటారని ఇప్పుడు చెప్పినటువంటి దాని మీదనే రెండు మంత్రం దాకా చెప్పిండు ఆయన గారు. చెప్పినటువంటి అనన్య భక్తి జలము నడబాయలను జలములో ఉండేటువంటి చెప్ప ఇంత కేలు విలాసంగా తిరిగి గురునామ స్మరణ యందు గురుసేవ యందు గురు వెంటనైనా ఇంటనైనా ఉండి నేనెంత లెస్స చదివినా దీనిని తెలియంగగలరే దేశిక వర్యుని పూని సేవించకుండిన మానవులది ఎట్లనన్ని మరివిన ఓయి నా మాట అందు మనసుంచబోయి. వానకాలంలోని వర్ష బిందు ఒకటే నన్ను మిట్టం నిల్వద నిజము కదా. గుట్ట మీద ఎంత అహంకార రూపమైనటువంటి గుట్ట మీద ఎంత వర్షం పడితే ఉంది, ఒక్క బిందు కూడా అక్కడ ఉండదు, కిందికి వస్తుంటుంది అంతా. అదేవిధంగా గురుసేవలో ఉన్నటువంటి భాగ్యం జలంతో జలంలో ఉన్నటువంటి చేప ఎంత కేలి విలాసంగా తిరిగి ఇంటి గురునామస్మరణలో ఉండి గురు వెంటనైనా ఇంటనైనా ఉండి గురుసేవ చేస్తున్నారు. శుశ్రూష విధానం అంతా గురుసేవ చేస్తున్నటువంటి భాగ్యవంతులు మీ అందరూ కాబట్టే అది విననేర్పు కలిగి ఈ రూపంలో వింటున్నారు. మీకు పెద్దల నోట సాధునాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం. సాధుల దర్శనం ఈ పుణ్యం అంతా కలిగి మీరు చేసినటువంటి ఈ యొక్క విననేర్పు ఏంటంటే విననేర్పు చెప్పనేర్చినటువంటి వారికే కదా ఈ యొక్క పూర్ణ బోధ. జన్మలో ఉన్నటువంటి చేప ఎంత కేలు విలాసంగా ఉంటుందో మీరు కూడా గురునామ స్మరణలో ఉండి గురు శుశ్రూష చేస్తూ ఈ యొక్క ఏ చింతలు లేకుండా పరమశుభమైనటువంటి ఈ యొక్క పరిపూర్ణ బోధ వింటూ నీ జన్మరాస్తే చితి కొరక ఈ దుఃఖం ఈ యొక్క దుఃఖభూయిష్టమైనటువంటి కర్మనంతా మోస్తూ మీరు ఆ దుఃఖ నివారణ కొరకై జన్మ దుఃఖం జరా దుఃఖం అన్నట్లుగా ఏదైతే పుడుతుందో అదైతే వస్తుందో అనేటువంటి ఆ మరణమయం చేత ఉన్నటువంటి ఆ మరణమయం లేకుండా ఉండాలంటే మీకు చేయవలసినటువంటిది జలంలో చేప ఎంత కేలి విలాసంగా ఉండి చేస్తుందో అదేవిధంగా గురుసేవలో ఉన్నటువంటి భాగ్యవంతులు ఆ భాగ్యాన్ని ఎప్పటికీ సర్వకాల సర్వావస్థలందు మీ మనసు ఎందే ఉండాలి, మీ అంతఃకరణం ఎందే ఉండాలి. అట్లా ఉన్నటువంటి సేవలో భాగ్యం ఉన్నటువంటి అదే చేప బయట ఉన్నట్లయితే ఎంత కుట్టుకులాడు కుట్టుకలాడు కుట్టుకలాడు చచ్చిపోతుంది, అది బ్రతకదు, అదే నరకం. గురువును సేవ చేయనటువంటి ఎవరైతే ఉన్నారో, గురు సేవలు లేనటువంటి ఎవరైతే ఉన్నారో, ముక్తులకు అముక్తులకు తేడా చెప్పిండు శివరామ దీక్షితులు. ముక్తి పొందినటువంటి వాళ్ళు ఏ రూపంగా ఉంటారు నాయన? వాడు ఎవడంటే ముక్తి పొందినటువంటి వాడు చెప్పిండు ఆ మాట చెప్పిండు. కుక్క వలె ఉండి చస్తాడు వాడు, పంది వలె ఉండి చస్తాడు వాడు, పిల్లి వలె ఉండి చస్తాడు వాడు, పశువులాగా ఉండి చస్తాడు వాడు. ఇటువంటి అన్ని చెప్తూ ఇతర జీవుల్లాగా నేరా ఆహార నిద్ర పైభందులకు పరిమితమై మానవ జన్మకు వచ్చినటువంటి పూర్ణ జ్ఞానాన్ని ఇంత ఫలాన్ని పొందలేడు వాడు. ఈ మానవ జన్మలో ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని ఎంతైతే అన్నమయ ప్రాణమయ విజ్ఞానమయ మనోమయ ఆనందమైనటువంటి కోశములు దాటి హిరణ్మయ కోశమందు ఉన్నటువంటి ఆ భాగ్యాన్ని అనుసంధానం అంత ఆనందం పొందలేడు వాడు. మానవ జన్మలోనే ఉన్నటువంటి ఈ యొక్క ఇంతటి జన్మ మళ్ళీ రాదు, ఇంత చక్కటి జన్మ మళ్ళీ రాదు. కాలాన్ని వృధా చేయకండి. కోట్లు సంపాదించవచ్చు కానీ ఒక 2 నిమిషాల కాలం వెనక దాన్ని ముందర తీసుకురాలేరు. కాలం చాలా విలువైనది. ఆ కాలమే గురుస్వరూపము. ఆ గురు సేవ చేస్తేనే కానీ మీరు భాగ్యవంతులైతారనే ఉద్దేశంగా అనన్య భక్తి చెప్తాడు. జలము నడబాయనల్లని జలచరములు టీవీభూని సక్షిషుడు వృజలజంబ పీఠంపై నిలిపి గురువును వృజలజంబ పీఠం అంటే తామర పద్మందు ఉన్నటువంటి వారి యొక్క పాదపద్మం నీ యొక్క హృదయమున ఉన్నటువంటి జలజయుగ్మము నీ యొక్క హృదయమునందు ఉన్నటువంటి జలయుగ ఆ పాదపద్మములే గురువు అనేటటువంటి 2 అక్షరములు చెప్పి నేను ఉపన్యాసం ముగిస్తాను. 3వది చెప్పి ఉకారో ప్రథమవర్ణం మాయాది గుణభాసకం రుకారొస్తే పరం బ్రహ్మ మాయా భ్రాంతి విమోచకం. పూర్ణబోధ అయిపోయింది. ఈ 2 చిన్నాలనే గురుగీతలో మాట చెప్తున్నాను. ఉకార ప్రథమవర్ణం అయినటువంటి మాయాది గుణభాసకం త్రిగుణ సంబంధమైనటువంటి మాయా త్రిగుణములతో కూడుకున్నటువంటిది కొట్టుమిట్టాడుతూ మీ అందరూ కూడా తామస రజసత్వమనేటువంటి ఈ గుణముల మీద ఈ యొక్క భ్రాంతి రూపమైనటువంటి ఈ యొక్క మాయా ఈ జగత్ అంతా కూడా ఈ త్రిగుణ సంబంధమైనటువంటి మాయనే. దీన్ని రహితపరిచేటువంటిదే రుకారం అందులోనే ఉంది. మొట్టమొదటి సప్తగోడి మహామంత్రాహిత్తవి బ్రాహ్మకారకాహ ఏకయో పరమంత్ర గురు మంత్రాక్షర ద్వేయమని యొక్క అధ్యక్షుడు వారు చెప్పారు ఆ మాట మొట్టమొదటి.
సప్తకోడి మహామంత్రములు కూడా గురువు అనే రెండక్షరంలోనే ఉన్నాయి. ఉకారంతో కూడుకున్నటువంటి మాయాది గుణభాసకం త్రిగుణ సంబంధమైనటువంటి మాయను, ఆ మాయను హరింపజేసినటువంటిది ఉకారోస్తి పరబ్రహ్మ, పరబ్రహ్మమే గురువు అనులే ఉకారంలోనే ఈ యొక్క సప్తకోటి మహాంతరములు ఉన్నాయనేటువంటి ఉద్దేశంగా గురువిద్యులు చెప్పినటువంటి మాట. దాన్నే అజ్ఞాన తీవ్రదర్శ జ్ఞానాంజన శరాకాయ. అజ్ఞానం అనేటువంటి ఆ తిమిరాన్ని హరింపజేయాలంటే జ్ఞానం అనేటువంటి శరాకాయ దివిటి బట్టి గురువుగారు నీకు అజ్ఞానాన్ని నశింపజేసి మరి సుజ్ఞాన పరబ్రహ్మతత్వమందు నిన్ను పూర్ణబోధ జ్ఞానోదయాన్ని మీకు అందిస్తాడు గురువుగారు. దాన్ని ఈ రూపంగా మీరు గురువు అనేటువంటి ఆ రెండక్షరములందే గు అంటే చీకటి, రు అంటే వెలుగు, గు అంటే ప్రకృతి, రు అంటే పురుషుడు, శివ శివశక్త వందే గురు పదం దొందం వాంగ్మానం తీతగోచరం శ్వేతరక్త ప్రభావిన్నం శివశక్త్యాత్మకరం. ఒకటి శివపాదము, ఒకటి శక్తిపాదము, ఒకటి ప్రకృతి పాదము, ఒకటి పురుషపాదము, ఒకటి శ్వేతపాదము, ఒకటి రక్తపాదము, రెండు కలిసినటువంటిది సృష్టి. ఒకటి అమ్మ, ఒకటి నాన్న, ఈ తల్లిదండ్రులు నేను మేము అంత ద్వైదోషంతో కూడుకున్నటువంటి సృష్టి అని గురుగీతలో ఉన్నటువంటి మాట చెప్తున్నాను మీకు. శాస్త్ర దృశ్యమే గురువాక్యంగా మారినటువంటి ఈ పెద్దలందరూ అదే రూపంలో చెప్తున్నారు మీకు. గురువు అంటే ఏంది, ఇతర దేవతాప్రాంతులు విడువన్నాడని శివరామ దీక్షల వారు ఎప్పుడో చెప్పిండు. జ్ఞానప్రాంతి ఉన్నటువంటి వారికి, దేవతాప్రాంతి ఉన్నటువంటి వారికి నేనే గొప్ప అనేటువంటి భక్తి, నాకు ఈ భక్తులను ఉన్నటువంటి ఈ యొక్క పరిపూర్ణ హోదా చెప్పొద్దన్నాడు ఆయన. అటువంటి స్థితి కలిగించి మనకు చెప్పినటువంటి జ్ఞానం ఏంటంటే అనన్య భక్తి, రెండవది మూడవది ఏకాంత భక్తి. ఈ మూడు భక్తులు కలిసే ఉరుతార భక్తి సాధి. ఇటువంటి సాధన సంపత్తి గల సాధకుడే నరుడు ఘోర సంసారం బాధపడలేక తన పుణ్యోదయమున గురుని గాంచి ఉరుతార భక్తి. ఈ మూడు భక్తులు కలిగినటువంటి వారు మీ అందరూ. కనుకనే ఈ ద్వారా దాకా మంచిగా పూజ చేసి పెద్దలను ఈ యొక్క సద్గురుమూర్తి సద్గురు అంశమైనటువంటి ఆ పరమాత్మ అంశమైనటువంటి ఇద్దరు నారాయణ తత్వములను నంపలైన తత్వము ఎవడెరుగు. ఆ శివుడే ఈ గురు రూపమునో చెప్పుకుంటే నీకు ఆకాశమో వాయువో అగ్నో జలమో ఖండఖండములో ఉన్నటువంటిది ఎక్కడ ఏ రాయి చెప్పదు, ఏ రప్ప చెప్పదు మీకు. ఏ యొక్క ఖండఖండముగా ఉన్నటువంటి ఈ సృష్టి అంతా ఏది ఒక్కరు చెప్పరు. ఆ శివుడే ఈ గురు రూపం వచ్చి చెప్పకున్నా నీకు ఇంత వైఖరి వాక్తో ఇంత స్పష్టమైనటువంటి జ్ఞానంతో చెప్పకున్నా గురువుగారు మీకేది అర్థం కాదు. లేక శీలాంకిం పరం జ్ఞానం శిలాసంగ ప్రధారణి. ఒక రాతిలో దేవుడుందని చెప్తాడు మరి కాకుండా భగవద్గీత ఎందు ఈ పెద్దలు ఎన్నో ఉపనిషత్తులు చదివి ఎంతో జ్ఞానాన్ని మీ ముందు పెట్టినటువంటి వాక్యాన్ని చెప్పలేనటువంటి గురువు అనే రెండక్షరములలో గురుపాద పద్ములందు ఉన్నటువంటి విజ్ఞానాన్ని మీకు ప్రబోధ చేస్తూ గురుడొక్కడు తప్ప అటువంటి మాయను విడదీయాలంటే గురుడొకడు తప్ప గురునకు పరిచర్య నచ్చిపోద పద్ధాది వినన్ తిరిగి రాని పద్ధాది అనను. భూమిలో వాణిసాటి బోల్పన ఎవ్వరు లేరు. ఈ అవిరాల భక్తి, అవిరాల భక్తి ఈ మూడు భక్తులు కలిగినటువంటిది. మూడవ భక్తి పిండాండ భక్తి. అది పిండ బ్రహ్మాండములు రెండు మీ రెండులో ఉన్న రెండు ఆహములే ఈ ఖండము నాలుగుడి అఖండం బగుయరక రూపు కనరామా తండ్రి. ఇది తెలిపిన గనుడే తల్లిదండ్రి, ఇది తెలిపిన గనుడే తల్లిదండ్రి. ఈ రూపములు అఖండమైనటువంటి స్వరూపాన్ని గురువుగా వర్ణన చేసి అంతటా ఉన్నటువంటి పరమాత్మను నీలోనే ఉండనటువంటి త్వంపదం దర్శితమయ్యేనా, తత్పదం దర్శితమయ్యేనా, అసిత్వం దర్శితమయ్యేనా అనేటువంటి చెప్పినటువంటి విజ్ఞానాన్ని ఈ గురువులుగా మీరు పూజ చేస్తున్నారు. అది మనోళ్ళు అంటారు అప్పుడప్పుడు కృష్ణ వాళ్ళు అచల సద్గురు బ్రహ్మరాజు మంచి మాట. సద్గురువులు అంటే అంత సద్గురువులే దేశం ఉండే సద్గురువులే అష్టగిత గురువులు అయిపోయింది. అమ్మవారు నాకేం సూచన చూడకుండా నేను దీంతో పూర్తి చేస్తున్నాను. పిండంలో ఉన్నటువంటి అఖండమైనటువంటి పరమాత్మను ఎరిగి ఆ పరమాత్మే ఈ గురు రూపంలో ఈశ్వరుడై వచ్చినాడు అనేటువంటి ఉద్దేశంతో సేవ చేస్తూ ఈ పూర్ణ బోధను జన్మరాశి తీసుకొని ఒక ప్రయత్నం చేసేటువంటి విజ్ఞులే మీ అందరూ పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా. జై సద్గురు ప్రభు మహారాజకి జై. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.